హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఉసిరికాయతో కొత్తగా ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేను మీకు ఉసిరికాయ పచ్చని చూపించిపోతున్నాయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉసిరికాయలని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ని తీసుకుంటున్నాను అండి సో ఈ ఉసిరికాయలని ఏంటంటే చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని తడి ఏమీ లేకుండా క్లాత్తో తుడుచుకొని పెట్టుకోవాలండి అండ్ నేనైతే ఇక్కడ ఇంచుమించు ఒక పావు కేజీ ఉసిరికాయల్ని ఇలాగ నీట్గా తీసేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను అండి అండ్ ఇలా ఒక బాండీ కానీ లేదంటే ఒక మందపాటి గిన్నె కానీ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక వన్ గ్లాస్ ఆయిల్ని యాడ్ చేసానండి సో ఒక వన్ గ్లాస్ అంటే మనం టీ తాగుతాం కదండీ సో ఆ గ్లాస్తో అనమాట సో ఇలా కొంచెం వేడైన తర్వాత మరీ ఎక్కువ వేడి కాదు లైట్గా వేడైన తర్వాత మనం ఎన్ని ఉసిరికాయలు అయితే తీసుకుంటామో ఆ ఉసిరికాయలన్నింటినీ కూడా వీటికి యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని చాలా లోలో పెట్టేసుకొని మనం వీటిని అన్నింటిని బాయిల్ చేసేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కన బిల్లేకాన్ని కూడా హిట్ చేయండి అండ్ ఇలాగ ఉసిరికాయల్ని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగ వాటిలో ఉడికిన తర్వాత ఇలాగా కొంచెం ఇలా అటు ఇటు కదిలిస్తూ కూడా రెండు వైపులా చక్కగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలండి సో ఈ ఉసిరికాయలు ఏంటంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట అప్పుడే మనకి లోపల కూడా ఈవెన్గా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి సో ఇలాగా ఇలాగ లిడ్తో కవర్ చేసేసి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే పడుతుందండి మనకి ఈ ఉసిరికాయలు అనేవి కుక్ అవ్వడానికి సో చక్కగా ఇలా కదిలిస్తూ కనుక మనం కుక్ చేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా కుక్ అయిపోతాయండి సో మనకి మోస్ట్లీ ఇంకా ఇలాగ వచ్చేసాయంటే ఆల్మోస్ట్ ఇవి ఉడికిపోయినట్టే సో మీరు ఒకసారి ఏంటంటే ఫోర్క్తో అలాగనక మీరు గుచ్చి చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుందనమాట ఇలాగ మనకి ఉడికిపోయాయా లేదా అని సో ఇక్కడైతే మీరు చూడండి సో అన్ని ఉసిరికాయలు కూడా చక్కగా కుక్ అయిపోయాయి కదండీ సో ఇప్పుడు వీటిని ఏంటంటే కొంచెం చల్లారిపోవాలన్నమాట మనకి బాగా గోరువెచ్చగా అయిపోయే వరకు కూడా మనం వీటిని చల్లార్చుకోవాలి సో ఈ ఏంటంటే మనం కొంచెం ఒక చిన్న బాండి తీసేసుకొని ఒక స్పూను ఆవాలు అండ్ అలానే కొంచెం మెంతులు ఒక పావు స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసేసుకొని పెట్టుకోవాలండి సో ఏ పచ్చళ్ళైనా ఆవపిండి పడితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇలాగా ఉసిరికాయ పచ్చళ్ళలోనూ అండ్ అలానే మామిడికాయ పచ్చళ్ళలోనూ ఇలా ఆవపిండి పడిందంటే అసలు చాలా కమ్మగా ఉంటుందన్నమాట సో ఇలా వేయించుకున్న తర్వాత ఇలా బ్లెండర్లో యాడ్ చేసేసుకొని కొంచెం చల్లారిపోయిన తర్వాత మీరు చక్కగా ఇది ఇన్ని స్మూత్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకోవాలండి సో ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది కదా సో ఈ లోపు మనకి కొంచెం చూసారండి ఈ ఉసిరికాయలు కూడా కొంచెం చల్లారిపోయాయి అనమాట సో ఇప్పుడు దీనికి కారం ఉప్పు ఎన్ని క్వాంటిటీస్లో ఎలా కలుపుకోవాలో చూపిస్తాను సో నేనేంటంటే ఇక్కడ మనం ఉసిరిగాలు తీసుకున్న దాన్ని బట్టి మనం కారం ఎంత తింటాము అనే రిక్వైర్మెంట్ మీద కూడా మనం కారాన్ని యాడ్ చేసేసుకోవచ్చు అండి సో యాక్చువల్లీ మేమైతే కారం కొంచెం తక్కువగా తీసుకుంటాం అనమాట సో అందుకోసం ఏంటంటే నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఉసిరికాయలకి ఏంటంటే త్రీ ఫోర్త్ గ్లాస్ కారం మాత్రమే వాడుకుంటున్నాను అండ్ అందులోనూ హాఫ్ గ్లాస్ వచ్చేసరికి నార్మల్ కారం అలానే ఇంకో హాఫ్ గ్లాస్ వచ్చేసరికి ఏంటంటే వెల్లుల్లి కారాన్ని ఇలా రెండింటినీ కూడా మిక్స్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ మనం కారం ఎంతైతే తీసుకుంటామో దానికి హాఫ్ మెజర్మెంట్లోనే ఉప్పు తీసుకోవాలన్నమాట సో మనం కారం వన్ గ్లాస్ తీసుకుంటే ఉప్పు అనేది హాఫ్ గ్లాస్ పడుతుంది అలానే ఈ పిండి అనేది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసేసుకుంటే మీకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుందండి సో ఇలాగ చక్కగా అన్నీ యాడ్ చేసిన తర్వాత చక్కగా వీటన్నిటిని కూడా బాగా కంబైన్ చేసేసుకోవాలి యాక్చువల్లీ నేను ఇక్కడ కొంచెం వెడల్పాటి కలాయి తీసుకున్నాను కాబట్టి కారం మీకు ఇంకా తక్కువగా అనిపిస్తుంది కానీ కొంచెం మీరు బౌల్లోకి తీసేసుకుంటే కనుక మనకి కరెక్ట్గా వస్తుందనమాట సో నేనైతే చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ వరకు దాన్ని ఇలా పక్కన పెట్టేసేసాయండి ఎందుకంటే కొంచెం ముక్కకి మనకి కారం పడుతుంది కాబట్టి సో తర్వాత చక్కగా ఇలాగా ప్లాస్టిక్ జార్లో కానీ ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఇలా స్టోర్ చేసేసుకుంటే మనకి వన్ ఇయర్ పాటు చక్కగా నీరు చేసేసుకోవచ్చు సో ఇలాగ వేడి వేడి అన్నంలో ఇలా ఉసిరిగాయని వేసేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుందండి అండ్ ఇలాగ కొత్తగా ఫస్ట్ టైం ట్రై వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు